కలెక్టివ్ డ్రీమర్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమా చేయడం జరిగిందండి. ఆ బ్యానర్కి తగ్గట్టే ఒక బంచ్ ఆఫ్ ఫిల్మ్ ప్యాషన్ ఉన్నటువంటి ఫిల్మ్ బబ్స్, సినిమా పిచ్చోళ్ళు కొంతమంది కలిసి మా మిత్రులు మేము క్రౌడ్ ఫండెడ్గా ఈ సినిమా స్టార్ట్ చేసాము. ఆ తర్వాత బడ్జెట్ కొంచెం హెవీ అయినట్టు అనిపించింది, అయినా కూడా చాలామంది మిత్రులు సహకరిస్తూ ఈ సినిమాను పూర్తి చేయడానికి ముందుకొచ్చారు. సో ఇది చెప్పాలంటే తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఇండిపెండెంట్ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా. ఇండిపెండెంట్ సినిమాని ఎందుకు అంటున్నామంటే అసలు ఇండస్ట్రీతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడూ ఫిల్మ్ నగర్కి కూడా పెద్దగా రాలేదు. పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఒక 2 నెలలు ఉన్నామంతే వర్క్షాప్ చేయడానికి. మాకు అసలు ఏం తెలియదు. 24 క్రాఫ్ట్స్లో కొన్ని క్రాఫ్ట్స్ కూడా ఈ సినిమాలో వాడలేదు, అంటే ప్రొఫెషనల్గా వాడలేదు. కథకు సంబంధించినంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోయాము. అన్ని న్యాచురల్ లొకేషన్స్లో చాలా న్యాచురల్ ఫీల్తో తీసినటువంటి సినిమా ఇది. సో కలెక్టివ్ డ్రీమర్స్ అనేది ఒక నిర్మాతగా శ్రీకాంత్ లీలా ఉన్నప్పటికీ వెనక ఇంకా చాలామంది మిత్రులు దీనికి సహకరిస్తూ వచ్చారు. అందుకని ఆ బ్యానర్ పేరు మేము కలెక్టివ్ డ్రీమర్స్ అని పెట్టుకున్నాం. ఇక టైటిల్ బ్రాండీ డైరీస్ అనేది ఈ సినిమాకి కథకి కరెక్ట్గా యాప్ట్గా ఉండే టైటిల్, అందుకని ఆ టైటిల్ పెట్టుకున్నాం. ఇంకోటి మార్కెట్లో కూడా బాగా క్యాచీగా ఉందని చాలామంది మెచ్చుకున్నారు. చాలా మంచి టైటిల్ అండి, క్రేజీగా ఉంది అన్నారు. క్రేజీగా ఉందని పెట్టలేదు, కరెక్ట్గా కథకు సంబంధించినటువంటి టైటిల్. ఇంకా పోస్టర్లో కూడా ఒక 5 పర్సన్స్ కనిపిస్తున్నారు. సో ఆ పోస్టర్లో లేరు కానీ హీరోయిన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మొత్తం 6 కథ. సో ఈ 6 కథలు ఆల్కహాల్ చుట్టూ తిరిగాయి, బ్రాందీ చుట్టూ తిరిగాయి కాబట్టి దీనికి బ్రాందీ డైరీస్ అనే పేరు పెట్టాము. సో ఆల్కహాల్ అడిక్షన్ ఎలా ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, అందులోంచి జనరేట్ అయ్యే కన్ఫ్లిక్ట్, అందులోంచి వచ్చే ప్లాట్ పాయింట్స్, దాంతో స్క్రీన్ ప్లే మొత్తం నడిచింది. ఇది తెలుగులో ఫస్ట్ టైం జరిగిందండి. ఇట్లా ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా బ్రాందీ మీదే డిస్కషన్ జరిగినటువంటి సినిమా ఇది. ఇది కొత్త జానరా అంటున్నా అందుకే నేను. హాలీవుడ్లో కొన్ని వచ్చాయి, క్రేజీ హార్ట్, కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి, డేస్ ఆఫ్ వైన్ అండ్ రోజెస్, బ్లాక్ అండ్ వైట్ టైం నుంచి కూడా వాళ్ళు తీశారు ఇట్లాంటి సినిమాలు. మలయాళంలో ఆ మధ్య స్పిరిట్ అనే ఒక సినిమా వచ్చింది మోహన్ లాల్ గారిది, అందులో కూడా ఆల్కహాల్ థీమ్ ఉన్నప్పటికి కూడా ఇంత డీప్గా ఇంత ఫోకస్డ్గా డిస్కస్ చేయలేదు. ఈ సినిమా మొత్తం కూడా ఆల్కహాల్ థీమ్తోనే వెళ్ళింది. ఆ సినిమాలకు దేనికి సంబంధం లేనటువంటి ఒక కొత్త కథ. కొత్త కథ అనగానే మనకు తెలియని కథ అని కాదు, రోజు మనం చూసేటువంటి సంఘటనలు బేస్ చేసుకొని ఈ సినిమా తీయటం జరిగింది. దాన్ని కొంచెం డ్రామాటిక్ ఫార్మాట్లోకి ఎక్కడా కూడా బిగి సడలకుండా, ఉత్కంఠ పోకుండా, సినిమాకు సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం రొటీన్కి భిన్నంగా, ఫార్ములాకి భిన్నంగా చేసుకుంటూ వెళ్ళినటువంటి ఒక ప్రయోగాత్మక చిత్రం. ప్రయోగాత్మక చిత్రం అనగానే ఇది ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని అనుకునే సమస్య లేదు. పరిపూర్ణమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎంగేజింగ్గా ఉండేటువంటిది ఏదైనా కూడా ఎంటర్టైన్మెంట్. మీకు చెప్పే పని లేదు. పాత్రికే మిత్రులు అందరూ కూడా సినిమా పుస్తకాలు, సినిమా మీద మంచి అవగాహన ఉన్నటువంటి పాత్రికే మిత్రులు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అట్లాంటి ఒక ప్రయత్నం చేశాము. బిగినింగ్ నుంచి చివరి వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా, వితౌట్ బీయింగ్ బెనాల్, ఎక్కడా కూడా పెనాల్టీ లేకుండా, ఆడియన్స్ని ట్యాక్స్ చేయకుండా చాలా స్మూత్గా కథని చెప్పే ప్రయత్నం జరిగింది. 3 అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి ఇందులో. ఆ పాటలు విని ఇంప్రెస్ అయ్యి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు తీసుకున్నారు. సో మనకి యాక్చువల్గా చిన్న సినిమాలు వాళ్ళు పెద్దగా చేయట్లేదు, కానీ ఈ సినిమాని వాళ్ళు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. పాటలు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. పెంచల దాస్ గారు ఒక అద్భుతమైనటువంటి పాట ఇచ్చారు. హరిచరణ్ గారు, సాయిచరణ్ గారు, మందార రవికుమార్ అని ఒక కొత్త సింగర్ అద్భుతంగా ఒక పాట పాడాడు. పాటలు ఈ సినిమాకి కథలో బాగా లీనమైపోయినటువంటి, కథలో కుదిరినటువంటి పాటలు, పాట కోసం పాట కాకుండా కథలో భాగంగా పాటలు వచ్చాయి. కథను ముందుకు తీసుకెళ్ళడానికి పాటలు ఉపయోగపడ్డాయి. అందుకని 3 పాటలే పెట్టాము. 4-5 పాటలు పెట్టాలి అనేటువంటి ఫార్ములా కూడా మేము ఫాలో కాలేదు. సో ఇట్లాంటి ఒక కొత్త ప్రయోగాత్మక చిత్రాన్ని ఎటువంటి బోరు కొట్టకుండా ఆడియన్స్ని కన్విన్స్ చేసేలాగా చెప్పే ఒక ప్రయత్నం చేశాము. సో ఇందులో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. ప్రైవేట్ ప్రివ్యూ జరిగింది, మిత్రులు చాలామంది చూసి చాలా ఆనందించారు. చాలా గొప్ప ప్రయత్నం అండి ఇది అని కూడా చెప్పారు. సో ఇప్పుడు మా మిత్రుడు, మా నిర్మాత శ్రీకాంత్ లీలా గారు మాట్లాడతారు. ఇది కలెక్టివ్ డ్రీమర్స్ అని ఒక బ్యానర్ ఫామ్ చేసి సినిమా మీద ప్రేమతో, ఇష్టంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి బ్యానర్ ఫామ్ చేసామండి. నేను అఫీషియల్ ప్రొడ్యూసర్గా ఉన్నాను దీనికి. అయితే బ్రాందీ డైరీస్ అనుకొని డైరెక్టర్ గారు అందరూ ప్లాన్ చేసి అందరూ కొత్త నటీనటులు, కేవలం కథే ముఖ్య పాత్రగా తీసిన సినిమా అండి ఇది. తర్వాత ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా ప్లాన్ చేసాము. 60 వర్క్షాప్ చేయడం, లొకేషన్స్ అన్నీ స్కౌటింగ్ చేయడం, అయినా ప్రొడక్షన్ డిజైన్ ప్రాపర్గా చేసి తక్కువ బడ్జెట్లో ఎక్కువ నాణ్యతను తీసుకురాగలిగామండి. మంచి నిపుణులు వర్క్ చేశారు, మంచి కెమెరాలు వాడాము,
104 లొకేషన్స్లో సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసిన సినిమా అండి ఇది. చాలా బాగా వచ్చింది. తర్వాత మీరంతా చూసి ఆనందించడం కోరుతాం. థ్యాంక్ యూ. కొంచెం ఇబ్బందిగా ఉంది. యాక్చువల్గా నేను ఇది నాకు ఇండస్ట్రీకి అసలు ఎలాంటి సంబంధం లేదండి. సో క్యాస్టింగ్ కాల్ చూసి నేను ఆడిషన్స్కి అటెండ్ అయ్యాను. మరి డైరెక్టర్ గారికి నచ్చిన నీ మూవీలు తీసుకున్నారు హీరోగా. హీరోగా కాదు, వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంతే. అందరు హీరో అంటున్నారు కానీ హీరో అంటూ నాకు తెలిసి ఈ సినిమాకి మా డైరెక్టర్ గారే. సో వన్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ గురించి కూడా చెప్పేంత ఎక్స్పీరియన్స్ కానీ అనుభవం కానీ ఏం లేదు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు, నాకు చేసుకుంటూ వెళ్ళాను. సో 2 మంత్స్ ఆయన నాకు వర్క్షాప్ కూడా ఇచ్చాడు. ఈవెన్ కెమెరాకి ఎలా ఉండాలి, ఎలా సజెస్ట్ ఉండాలి, ఇవి కూడా ఏమి తెలియని నన్ను. సో ఆయన మూవీగా తీసుకొని హీరోగా చేసుకొని అది ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇది నా పరిస్థితి. అలాంటి నన్ను ఆయన ఒక మూవీలో హీరోగా మెయిన్ క్యారెక్టర్గా తీసుకున్నాడంటే సో అది ఆయన గొప్పతనం. సో ఆడిషన్స్కి చాలామంది ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్న హీరోలు వచ్చారు. మరి వాళ్ళని తీసుకోలేదు, నన్ను తీసుకున్నారంటే మరి ఆయనకు నచ్చిందంటే ఒక రకంగా అది నా అదృష్టం అనుకోవాలి. సో థ్యాంక్స్ అన్నది చిన్న మాటే అది ఆయనకి. థ్యాంక్ యూ సార్. మా హీరో గారు చెప్పినట్టే నా పేరు సునీత సద్గురు. ఇది నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండి. ఒక న్యూ కమర్కి ఫస్ట్ టైమే ఇలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ రావడం అనేది నిజంగా నా లక్ అనే అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై టీమ్, శివాజీ సార్ అండ్ శ్రీకాంత్ సార్, ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ రోల్. యాక్చువల్లీ ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఏమీ తెలియనప్పుడు వాళ్ళు తీసుకున్నారు, నా మీద నమ్మకంతో తీసుకున్నారు. అండ్ త్రూ అవుట్ ద సెట్ లిటరలీ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు. చాలా చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్లీ చాలా బాగా చూసుకున్నారు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇంకా మూవీ గురించి వస్తే మాత్రం ఒక ఆల్కహాల్ మీద ఈ లెవెల్లో మూవీ తీయచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ ఆల్కహాల్ మాత్రమే కాదు, వేరే టర్మ్స్ కూడా చాలా బాగా కవర్ చేశారు. అంటే ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ క్రియేట్ చేశారు. అండ్ ఎక్కడా కూడా మా ఇద్దరి మధ్య ఓవర్గా సీన్స్ ఉండవు. స్టిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా కెమిస్ట్రీ. ఒక సాంగ్ అయితే మా ఇద్దరిది చాలా బాగుంది. అండ్ ఇంకా మ్యూజికల్ హిట్ అనే అనుకోవాలి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు బి అ మ్యూజికల్ హిట్. పెన్షల్ దాస్ గారు సాంగ్ నాకు చాలా నచ్చింది. అండ్ యా, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ అండ్ మై కో ఆర్టిస్ట్ శేఖర్ ఫర్ బీయింగ్ సో ఫ్రెండ్లీ ఆన్ ద సెట్స్ అండ్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా యాక్టింగ్ కోర్స్ అవుట్ చేశానండి. చేసిన తర్వాత ఇండస్ట్రీలో తిరిగాను కానీ ఏం ఛాన్సెస్ ఏం లేవు. సో అలా సార్తో మాకు ట్రావెల్ జరిగింది 15 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఇప్పుడు మా దగ్గర కొంచెం మెయిన్ క్యారెక్టర్ సారు ఒక బెత్తం లేకుండానే స్కూల్ టీచర్ లాగా మా దగ్గర అంత బాగా చేయించుకున్నాడండి. అంటే యాక్షన్ అంటే ఇక్కడ నాకు తెలిసి పిక్చర్ చూసిన తర్వాత ఏదో చేసాము బాగా చేసాము అని ఏదో అనిపించింది అన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఎవరిది ఎలా తీసుకొచ్చారు అనేది ఆ స్టోరీ చూసిన తర్వాత చాలా నిన్న మామూలు రొటీన్ మాట అద్భుతమైనటువంటి పాట ఇచ్చాడు ఆయన. యాక్చువల్గా అది సినిమాకి సంబంధించింది మాత్రమే కాదు, మొత్తం హ్యూమన్ లైఫ్కి సంబంధించి ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చాడు. ఆ సాంగ్తో ఫస్ట్ లిరిక్ వీడియో మేము చేసాము. అది ఒక 2-3 డేస్లో మా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి సాంగ్స్ అన్నీ కూడా. సెన్సార్ కూడా అయిపోయింది. ఏప్రిల్లో సినిమాని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. డేట్ అనేది ఇంకా ఎగ్జాక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మంచి గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, కరెక్ట్ థియేటర్స్ పట్టుకొని ఏప్రిల్లో సినిమాని విడుదల చేద్దామని అనుకుంటున్నాము.